కాబట్టి దయచేసి 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ప్రకృతి మన మీద పగబట్టినట్టుగా అత్యధిక వర్షం 40 సెంటీమీటర్లు మన పాలేరు మన ఖమ్మం నియోజకవర్గ ప్రాంతంలో అత్యధిక టీవీలు ఫ్రిడ్జ్లు అన్ని నానిపోయి వాళ్ళ కష్టార్జితం మొత్తం సర్వం దెబ్బతిన్నది. అందుకే తక్షణమే సరఫరా చేయాల్సిందిగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, ఇంతకు ముందు రాజు గృహ కల్పలు మా ఆడబిడ్డ చెప్తున్నారు తాగడానికి కూడా మంచినీళ్లు దొరకడం లేదని. నేను మా కలెక్టర్లకు చెప్తున్నా, తక్షణమే వీళ్ళందరికి తాగడానికి నీళ్ల ట్యాంకులు పంపించడమే కాకుండా ప్రతి ఇంటికి వాళ్లకు పాలు గాని కూరగాయలు గాని తక్షణమే ప్రభుత్వం అందించే విధంగా ఏర్పాట్లు చేసి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే విజ్ఞప్తి చేస్తున్నా, మీరే వాలంటీర్స్ గా మారండి. ప్రభుత్వ యంత్రాంగం వచ్చే వరకు ఆలస్యం అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొని వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత మన మీద ఉన్నది. మీ నష్టాన్ని అంచనా వేసి మిమ్మల్ని సంపూర్ణంగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి. అందుకే వర్షం ఉన్న హెలికాప్టర్లు రావడానికి పరిస్థితులు లేకపోయినా రోడ్డు మీద నేను ఈ రోజు మీ దగ్గరికి వచ్చిన అంటే మీ పక్క ఖమ్మం జిల్లా ప్రజల పక్క